ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ ఫ్రమ్ అల్టిమేట్ కెరియర్. సో నిన్న మనం రామన్పేటకి వెళ్ళాం. అక్కడ టీడీలో మన టీడీలో కొన్ని ప్రొడక్ట్స్ నచ్చడంతో తీసుకున్నాం. దాని ఒక ఫీడ్బ్యాక్ రివ్యూ చూద్దాం ఎట్లుందో. నేను ఆల్రెడీ ఇది మన ప్రోడక్ట్ ఫస్ట్ తీసుకున్నానండి 10-15 డేస్ బ్యాక్ ఈసీఎల్లో వాడుతున్నాను. సో నచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి తీసుకున్నాను ఫ్యామిలీ పర్పస్ కోసం. ఇది జ్యోతి ప్లేస్ మన ఐఎంసీది, అలవేరాకు సంబంధించింది. ఐ డ్రాప్స్, ఇండియాలో ఫాస్టెస్ట్ మూవింగ్ ప్రోడక్ట్. లాస్ట్ టైం మనం టీవీ ఛానల్లో చూసాము కోవిడ్ టైంలో. శ్రీ తులసి ఒక 5 డిఫరెంట్ తులసిస్తోని, శ్యామ్ తులసి, విష్ణు తులసి, రామ్ తులసి, నిమ్ తులసి, వాన్ తులసి బేస్ మెటీరియల్స్తోని ఇది మన ఈ ప్రోడక్ట్ తయారం చేయడం జరిగింది డ్రాప్స్గా. ఇది వాటర్లో కానీ, టీలో కానీ, ఛాయ్లో కానీ 1-2 డ్రాప్స్ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఆ వాటర్ ఒక ప్యూరిఫికేషన్స్ అవ్వడం కానీ, యాంటీ మైక్రోబియల్ కానీ, యాంటీ బ్యాక్టీరియల్ కానీ, కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, కఫ్ కానీ, మరిన్ని చాలా. తులసి యొక్క 260 పైగా డిజీజెస్ అని మనం ఈ శ్రీ తులసి నుంచి తగ్గించుకోవచ్చు. శ్రీ తులసి బ్రాండ్ అండ్ డైజెషన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, బేగులు సాధారణంగా వస్తూ ఉంటాయి కదా, సో దాంట్లో కానీ, లేకపోతే మన కడుపులో మంట, బర్నింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్లకు మన ఐఎంసీ నుంచి అలీ డైజెస్ట్ అలివేరతో అండ్ మరిన్ని సోంఫు కానీ, బేస్ మెటీరియల్స్ కానీ, మెంతాల్ కానీ, నీలగిరి కానీ దాంతో కూడిన ప్రొడక్ట్ మన అలీ డైజెస్ట్ డ్రాప్స్తోని ఉంటుంది ఇది లిక్విడ్ ద్వారంగా. సో ఇది మన యూజ్ చేసుకోవచ్చు. దానికి 2-3 వచ్చేసి 4 ఇది దంత క్రీమ్ అండి. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను, పేస్ట్ ఇది. దీంట్లో 3-5 రకాలు కూడా ఉన్నాయి, డెంటల్ క్రీమ్ అని, దంత క్రీమ్ అని, డిఫరెంట్గా. లాస్ట్ టైం నేను ఆల్రెడీ మన ఈసీఎల్లో పర్చేజ్ చేశాను, బట్ నిన్న రామాయణపేట వెళ్ళినప్పుడు ఇది మన దంత క్రీమ్ ఇది కూడా తీసుకున్నాను. దాంతోపాటు ఇంకోటి కూడా తీసుకున్నాను. అండ్ ఇదండి డెంటల్ క్రీమ్, ఇది ఒకటి. అంటే దీంట్లో 4-5 రకాలు అని చెప్పాను కదా, దంత క్రీమ్ ఒకటి, డెంటల్ క్రీమ్ ఒకటి, ఇవి 2 తీసుకున్నాను. అండ్ మనకు ఇంట్లో వాడే రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంట్లో వాడేది టీ పౌడర్, అంటే ఛాయ్ తాగుతాం కదా, టీ పౌడర్ అండి. ఇది మామూలుగా వేరే టీ పౌడర్కి ఉన్న ఈ ప్రౌడర్కి ఏంటంటే, దీనిలో నేచురల్ సోర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వేరేదాన్ని కంపేర్ చేస్తే, దీనిలో ఫ్రూట్స్, వెజిటబుల్, యాంటీ ఏజింగ్ కానీ పనిచేస్తుంది, క్రోనిక్ దానికి పనిచేస్తుంది, యాక్యువేటర్ను క్రోనిక్ డిజీజెస్ ఉంటాయి దానికి సంబంధించిన దానికి పనిచేస్తుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్, బ్లడ్ ప్రెషరు, ఏమైనా సెల్స్, క్యాన్సర్ సెల్స్ లాంటి ట్యూమర్స్ కానీ, ఇంటెస్టినల్ కడుపు డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది. నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ కాబట్టి. ఇది టీ పౌడర్ అంటే చాపత్తా, ఐఎంసీ నుంచి. లాస్ట్ టైం 2 టైమ్స్ నేను ఇది తాగాను మన మీటింగ్లో. సో అది చూసిన తర్వాత, టేస్ట్ నచ్చిన తర్వాత నేను ఇది తీసుకోవడం జరిగింది, టీ పౌడర్. అండ్ నొప్పులకు సంబంధించింది అంటే పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ అండి. దీంట్లో 2 రకాలు ఉంటుంది, ఒకటేమో ఆయింట్మెంట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఆయిల్ అండి. ఇది మసాజ్ చేసుకోవచ్చు. ఇది మసాజ్లో, మసాజ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఆయిల్ వైజ్గా పర్చేజ్ చేయొచ్చు, లేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే నార్మల్గా షర్ట్ ఇలాంటిది ఖరాబ్ కాకుండా ఆయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, పెయిన్స్ ఉన్నప్పుడు జస్ట్ ఆయిల్ అనేది మన బాడీ మీద అప్లై చేస్తే సరిపోతుంది. ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే అది తీసుకోవచ్చు. నేను మనకి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా పనికి వచ్చినప్పుడు ఆయిల్ పెట్టుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు, పెయిన్స్ ఉన్నప్పుడు ఆయింట్మెంట్ తీసుకోవచ్చు. సో నేను 2 అనేది పర్చేజ్ చేశాను, ఇది నేను వాడాను ముందు.
సో ఇది రిజల్ట్ ఉంది కాబట్టి ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మసాజ్ ఆయిల్ కూడా తీసుకోవడం జరిగింది. బయట మనకు ఎన్నో హెర్బల్ హెన్నా దొరుకుతుంది, బట్ దాంట్లో ఏంటంటే లాట్ ఆఫ్ కెమికల్స్ ఉంటుంది ఇంగ్రీడియంట్స్లో. సో దీంట్లో ఏంటంటే ప్యూర్ న్యాచురల్ అలోవేరా ఉంటుంది, నీమ్ ఉంటుంది, చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. సో న్యాచురల్గా హెయిర్ ప్యాక్ ఒకటి, ఎన్రిచ్డ్ విత్ హెన్నా అలోవేరా నీమ్ ఆమ్ల సిక్కాయ్ విత్ ద ప్రోడక్ట్ ఆర్గానిక్ WHO. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏంటంటే WHO అప్రూవల్ ఉంటుంది. అదేవిధంగా మీకు నో హలాల్ నో ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్యూర్ కల్టివేషన్ చేసిన అంటే పంట పండించిన పొలంలోకి వెళ్ళి తీసుకొని 60-70% దాంట్లోకి వెళ్ళి ఫిల్టరేషన్ చేసి ప్రొడక్షన్ చేసి కల్టివేషన్ చేసిన తర్వాత ఫిల్టరేషన్ చేసి ప్రొడక్షన్ చేసిన తర్వాత చాలా ప్రాసెస్ అయిన తర్వాత R&Dలో కానీ లేకపోతే క్వాలిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ ల్యాబ్ రిపోర్ట్కి వెళ్ళి చెక్ చేసి లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ట్రయల్ బేసిస్ చేసిన తర్వాత కస్టమర్కి అంటే మన అసోసియేట్ కానీ కస్టమర్కి కానీ ఇప్పుడు ఇంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అంటే ఈ ప్యాకింగ్ చూడండి, ప్యాకింగ్ కూడా చూడండి, దీనికి డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది. ప్యాకింగ్ ఏంటంటే మీకు అథరైజ్డ్ స్పెషలిస్ట్ ఆఫ్ ప్యాకేజింగ్ అనే వాళ్ళతోనే ఈ ప్యాకింగ్ ఉంటుందండి. నార్మల్ ప్యాకింగ్ కాకుండా మీరు ఏ ప్రోడక్ట్ చూసినా కానీ వేరే కంపెనీకి ఈ ప్రొడక్ట్స్కి ప్యాకింగ్ కూడా స్టాండర్డ్ ఉంటుంది. నార్మల్గా దీనికి ఆథరైజ్డ్ ప్యాకింగ్ అన్నమాట, నార్మల్ లోకల్ ప్యాకింగ్ కాకుండా స్టాండర్డ్ ప్యాకింగ్ ఉంటుంది. ఇది రెండోది పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్, నేను రెండు తీసుకున్నాను. అండ్ సోప్స్ కూడా నార్మల్గా మనం డైలీ వాడతాం కాబట్టి డైలీ సోప్ కోసం సోప్స్ కూడా అలవేరకు సంబంధించింది. దీనిలో మూడు నాలుగు రకాల సోప్స్ కూడా ఉన్నాయి, మనం టీడీలోకి వెళ్తే కనిపిస్తుంది. ఇదేంటంటే లివర్కి సంబంధించింది, అంటే మీకు నార్మల్గా డ్రింకర్స్ ఉంటారు, తాగే వాళ్ళకి ఏమవుతుందంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది క్యూర్ చేసుకోవడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అంటే ముందు కొంచెం జాగ్రత్త పడితే ఏమవుతుందంటే దాని లివర్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ కూడా మనం వాడవచ్చు. ఓన్లీ డ్రింకర్స్ అనే కాదండి, రెగ్యులర్గా మనకు లివర్ ప్రొటెక్షన్ గురించి కానీ లివర్ అనేది ఎందుకు మన బాడీలో యూజ్ అవుతుంది అనేది నేను డిఫరెంట్ వీడియో నేను చేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే మనకు నార్మల్గా డిఫరెంట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది ఆర్గానిక్. మీకు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అంటే మామూలుగా దీనివల్ల ఏమవుతుందంటే ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందంటే ఈ ప్రోడక్ట్ మనకు లివర్ ఖరాబ్ కాకుండా కాపాడుతుంది. రెండో విధంగా మనం తిన్న ఫుడ్ మైటోకాండ్రియల్ ఎక్కడైతే యూస్ఫుల్ అవుతుందో దాన్ని యూటిలైజేషన్ ఎనర్జీ లేనప్పుడు మనకు ఎనర్జీ తీసుకునేది ఏంటంటే ఈ లివర్ నుంచే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది మనకు పర్ఫెక్షన్లో లేకపోతే మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎప్పుడైనా అన్నం తినప్పుడు ఒక పొద్దున్నప్పుడు అలసట కొన్ని కొన్నిసార్లు రాదు, ఎందుకంటే దీంట్లో ఉన్న ఎనర్జీ ఉంటుంది కదా, ఈ ఎనర్జీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కొన్ని హ్యాబిట్స్ వల్ల మన ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, మీరు అన్నం తినప్పుడు కానీ మీకు ఎలా ఎనర్జీ వస్తుంది? సో దానివల్ల చాలా క్రోనిక్ డిసీజెస్ దారితీస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ యొక్క ఆర్గన్ని కాపాడుకుంటే మనం ప్రతి ఒక్కటి కాపాడుకోవచ్చు. దీని గురించి నేను సపరేట్గా ఫుల్ సెషన్ ఇస్తాను, చెప్తాను మీకు. సో ఈ ప్రోడక్ట్ మనకు న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి అలవేరకు సంబంధించింది కాబట్టి దీన్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా తీసుకొని మీరు రెగ్యులర్గా వాడవచ్చు. బాగుంటుంది ప్రోడక్ట్, లివర్ కాపాడుకోవాలంటే ఈ ప్రోడక్ట్ మీరు వాడాల్సిందే. నార్మల్గా ఇది హెర్బల్ యురోనియం, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేకపోతే యూరిన్ పోసేటప్పుడు మండడం కానీ లేకపోతే బ్లడ్ రావడం కానీ లేకపోతే మనం సమ్మర్లో బాగా హీట్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోడక్ట్ చాలా పనికి వస్తుంది. లేడీస్ కూడా
మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా గంటలు గంటలు ట్రావెల్ చేస్తాం, అప్పుడు చాలాసేపు మనం ఆపాల్సి వస్తుంది, ఆపుకోవాల్సి వస్తుంది మన యూరినేషన్ని. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి. సో అవన్నీ ప్రివెన్షన్స్కి, స్టోన్స్కి, స్టోన్స్ రాకపోవడాన్ని కరిగించడానికి, ప్రతి ఒక్క యూరినేషన్ సంబంధించిన దానికి అలివెరతోనే ఉంటుంది. కాబట్టి సర్టిఫైడ్ హర్బల్ ప్రోడక్ట్, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, జిఎంపి వాళ్ళు ఆథరైజ్ చేశారు, అలా ఉంది. ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సర్టిఫికేషన్ ఇచ్చారు. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మన ఐఎంసీ ప్రొడక్ట్స్కి అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రొడక్ట్స్లో వాడడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండాయంటే మనకి ఇదేం కనిపిస్తుంది, అలివేరా కనిపిస్తుంది. మొక్కలకెళ్ళి వచ్చిన మన ఒక ప్రొడక్ట్ని కానీ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ 100% ఉండవు. సో దానివల్ల ఏంటంటే మనం యొక్క టెన్షన్ అవసరం లేకుండా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు. ఇది ప్యూర్ హర్బల్ బేస్ అండి, ఎవరైనా ఎప్పుడైనా వాడచ్చు హర్బల్ యురేనియం. అండ్ ఇంకోటి ఏంటంటే మిక్స్ బెర్రీ, నేను జాము వచ్చేటితోనే ఫస్ట్ తీసుకున్నాను. రిలీజ్ ద టేస్ట్ చాలా బాగుంది, నేను ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి. అంటే దీన్ని తీసుకున్న తర్వాత పిల్లలకైతే ఇంకా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, 10 స్పూన్లు ఆల్రెడీ తినేసా. మా పాప కూడా తిన్నది, బ్రెడ్తో తింటే ఇంకా బాగుంటుంది. నార్మల్గా తిన్నప్పుడు ఎక్సలెంట్ టేస్ట్, సూపర్గా ఉంది, సూపర్ ప్రోడక్ట్ అండి. నేను ముందు డిఫరెంట్ డిఫరెంట్ జామ్స్ తీసుకున్నాను కానీ ఈ మిక్స్ బెర్రీ జామ్ అయితే టేస్టీ కానీ క్వాలిటీ కానీ అండ్ ప్యాకింగ్, ఫస్ట్ కొన్ని బయట దాన్ని అయితే గ్లాసులో వస్తాయి కానీ ఇది గ్లాస్ కాదు. కొన్ని గ్లాస్ ఉండడం వల్ల ఏమైందంటే అది కింద పిల్లలు ఏం చేస్తారు, తీసుకున్నట్టు అది కింద పడి పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ ఇది ఏంటంటే ఇంకా ప్రోడక్ట్ బాగుంది అండ్ ప్రోడక్ట్ కన్నా మీరు తీసుకున్నట్లయితే దీనిలో ఉన్న ప్రోడక్ట్లో దమ్ము ఉంది, సూపర్ ఉంది, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది వీలినప్పుడు ట్రై చేయండి. ఇది మనం రెగ్యులర్గా బ్రెడ్ కానీ దాని మీద యూస్ఫుల్ అవుతుంది. జామ్ అందరికి తెలిసి ఉండొచ్చు, తెలుసు. ఇదేంటంటే డిటర్జెంట్ పౌడర్, మనం బట్టలు ఉతుకున్నప్పుడు యూస్ఫుల్ అయింది. ఇది డిటర్జెంట్ పౌడర్ రెండు రకాలు ఉన్నాయి, ఒకటి లైట్కి సంబంధించింది, ఒకటి ఎక్కువ బ్రైట్ అండి. డిటర్జెంట్ పౌడర్ 1000 గ్రామ్స్ ఇది, ఇది ఒకసారి వాడండి. అండ్ ఇంకోటి నార్మల్గా మనకు మార్కెట్లో బయట దొరికేది ఎల్లో కలర్లో అవి ఉంటాయి, మైజోల్ గైజోల్ అనే ప్రొడక్ట్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో అవి యూజ్ చేయడము అండ్ ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అవి ఫుల్ ఆఫ్ కెమికల్స్తో ఉంటుంది. మనం గచ్చి అడిగినప్పుడు మన ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా మీరు కింద చేతి పెట్టినా కానీ, ఇప్పుడు వీటితోనే కడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రొడక్ట్స్ మైజోల్ గ్లైజోల్ ఏదో ప్రొడక్ట్ మీద వాడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా పోయి దాంట్లో ఉన్న హార్డెస్ట్ కెమికల్స్ ఏమవుతుందంటే ఈ యొక్క గచ్చు మీద ఫ్లోర్ మీద మీరు యూజ్ చేసే కెమికల్ దాంట్లో ఉన్న మెటీరియల్స్ దీని మీద ఉంటుంది. మన చేతి వేసినప్పుడు కానీ కాలు వేసినప్పుడు కానీ మళ్ళీ మన చేతి క్లీన్ చేసుకోకుండా నోటికి పోయినప్పుడు ఆ ప్రోడక్ట్లో ఉన్న కెమికల్స్ మన నోటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది ఫ్లోర్ గోల్డ్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేటెడ్ ఫ్లోర్, దీంట్లో ఉన్నది ఏంటి, లెమన్ గ్రాసు, నీము, టోటల్లీ మన హర్బల్ ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రోడక్ట్. దీంట్లో ఉన్న ఒక 2 లీటర్స్ కానీ 3 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ యాంటీ ఫంగల్ ప్రోడక్ట్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, దీనివల్ల కాక్రోచెస్ కానీ మస్కిటోస్ కానీ అంటే దోమలు కానీ ఎలాంటిది మీకు రాదు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి ఒకవేళ, లేకపోతే మీరు ఏటీడికి పోయినా కానీ చూడొచ్చు ఒకసారి. మీరు శాంపుల్గా ఒకటి తీసుకున్న తర్వాత వాడండి. దీనిలో హాస్పిటల్స్లలో యూజ్ అవుతుంది, ఆఫీస్లో, బిజినెస్లో, మనం మెయిన్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది వాడడం అనేది నేను రికమెండేషన్ ఇస్తున్నాను. సో వీలైనప్పుడు మీకు నియర్ బై టీడీకి వెళ్ళి చూడండి, ఒక 2-3 ప్రొడక్ట్స్ ప్లాన్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కలవండి, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్.
ఆఫ్టర్ పర్చేసింగ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తే నేను చూసి చాలా ఆనందిస్తాం. థ్యాంక్స్. దిస్ ఈజ్ వినయ్ ఫ్రమ్ అల్టిమేట్ కెరియర్. థ్యాంక్ యూ.